నమస్కారం, నా పేరు డాక్టర్ సుధాకర్ బాబు ఎక్కటి. నేను గైనకాలజిస్ట్ని, సంతాన సాఫల్యత నిపుణుని. మనకి డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ ద్వారా ఎంతోమంది 9,300 మందికి పైగా దంపతులకి మనం ఎలాంటి ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ కానీ ఎలాంటి కృత్రిమ పద్ధతులు లేకోకుండా సంతానం కలిగించాము. మోపిదేవి, ఉయ్యూరు, విజయవాడ, నూజివీడు, గుడివాడ ఈ ప్రాంతాల్లో ఎంతోమంది 9,300 మంది పైగా దంపతులకి సంతానం కలిగించాము. ఈరోజు ఈ వీడియోలో మనం జీరో కౌంట్తో, అంటే జీరో వీర్యకణాలతో బాధపడుతున్న కొంతమంది పురుషుల గురించి, వారి యొక్క బాధ గురించి మనం చర్చించుకుందాం. ఇక్కడ సంతానం పొందాలంటే ముఖ్యంగా భర్త పాటు, భార్య పాటు, అంటే ఇద్దరు, భర్త భార్య ముఖ్యం. వీరిలో ఎలాంటి చిన్నపాటి లోపాలున్నా కూడా సంతానం పొందడం చాలా కష్టమవుతుంది. భర్తలోకి వచ్చేటప్పటికీ వీర్యకణాల సమస్య ముఖ్యమవుతుంది. భార్యలో ఎన్నో కారణాలు ఉంటాయి, అవి తర్వాత మన వీడియోలో ముచ్చటించుకుందాం. ఈ వీడియోలో భర్త యొక్క లోపం, ముఖ్యంగా వీర్యకణాల లోపం కనుక దాని గురించి చర్చిద్దాం. వీర్యకణాల లోపం రెండు రకాలుగా ఉండొచ్చు. ఒకటి జీరో కౌంట్, రెండు లో కౌంట్. అంటే జీరో వీర్యకణాలు అంటే అసలు పూర్తిగా వీర్యకణాలు లేకపోవడం కానీ, లేదా వీర్యకణాలు తక్కువగా ఉండడం కానీ, ఈ రెండు కోవల్లోకి పురుషులు వస్తారు. జీరో కౌంట్ అంటే అసలు వీర్యకణాలు లేనట్టేనా, అంటే ఆ పురుషుల్లో అసలు ఎందుకు పనికిరాడా అనేది కొంతమంది ఆ రకంగా కూడా అర్థం చేసుకుంటారు. అలాంటిది ఏమి ఉండదు. వీర్యకణాలు నిల్లున్నప్పటికీ కూడా సంసార జీవితానికి అతనికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాంటి దంపతుల్లో కొంతమంది భయాందోళనకు లోనవుతారు. వీళ్ళు ఎలాంటి భయాందోళనకు లోనవసరం లేదు. వీళ్ళు సంతానం పొందటం కూడా కొద్దిపాటి శ్రమతో సాధ్యం. అది ఎలాగో నేను వివరిస్తాను. మనం ఈ వీర్యకణాల గురించి మాట్లాడుకునేటప్పుడు జస్ట్ మనం తేలిగ్గా అర్థం కావడానికి మన ఇంట్లో ఉండే వాటర్ ట్యాప్ ట్యాంకు గురించి మాట్లాడుకుందాం. మన వాటర్ ట్యాప్ బాత్రూంలోకి వెళ్ళి ట్యాప్ తిప్పగానే నీళ్ళు రావట్లేదు అనుకోండి, అంటే జీరో కౌంట్, అంటే నీరు రావట్లేదు. వీర్యకణాలు ఎలా అయితే రావట్లేదో ఇక్కడ కూడా నీరు రావట్లేదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, వెళ్ళి పైకి ఇంటి మీద వెళ్ళి ట్యాంకులో నీళ్లు ఉన్నాయా లేవని చెక్ చేసుకుంటాం. ట్యాంక్ నిండారా నీళ్లు ఉండి కూడా ఇక్కడ వీర్యకణాలు రావట్లేదు అంటే పైన అడ్డు, మధ్యలో ట్యాంక్ నుంచి ట్యాప్ వరకు వచ్చే మధ్యలో ట్యూబుల్లో ఎక్కడో అడ్డుపడిందని అర్థం, అంతే కదా. అలాగే ఇక్కడ కూడా వీర్యకణాలు జీరో ఉన్నాయంటే వృషణాల్లో తయారయ్యి కూడా ఇక్కడ మన పురుషాంగం నుంచి ఒకవేళ వీర్యకణాలు రాకపోతే మధ్యలో అడ్డు ఉందని మనం అనుకోవాలి. దాని గురించి మనం చూసుకుని సరైన పరిశోధన చేసుకుని దాన్ని నివారణ చేసుకున్నట్లయితే దంపతులు మరలా 12 బిడ్డని పొందొచ్చు. లేదా ఇంకొక రకం, ఒక్కొక్కసారి ట్యాంకులో కూడా నీళ్లు ఉండవు. అలాంటప్పుడు కింద ట్యాప్లోకి నీళ్ళు రావడం అనేది సాధ్యం కాదు. ఏం చేయాలి అప్పుడు? మనం జనరల్గా మనం మోటార్ ఆన్ చేసుకుంటాం. అప్పుడు భూమి పొరల్లో ఉన్నవి ఇంజిన్ ద్వారా నీరు పైకి పొంగి అలా మన ట్యాంకులో నిండుతుంది. ట్యాంక్ నిండగానే ట్యాప్లోకి నీరు వచ్చేస్తుంది. ఇదే విధంగా మనం కూడా హార్మోన్స్, ఇక్కడ మోటార్ అంటే మనిషి శరీరంలో హార్మోన్స్, పురుషుల్లో హార్మోన్స్ లోపం వల్ల ఒక్కొక్కసారి వీర్యకణాలు తయారవ్వక అతను జీరో కౌంట్తో బాధపడుతూ ఉండుండొచ్చు. కాబట్టి మన ఇలాంటి సందర్భాలలో మనం హార్మోన్స్ని కానీ చెక్ చేసుకుని హార్మోన్స్ని వాటిని సరి చేసుకున్నట్లయితే అతనిలో కూడా చక్కగా ట్యాంక్ నిండి ఎలా అయితే ట్యాప్ ద్వారా నీరు వస్తాయో వీర్యకణాలు కూడా ధారగా వస్తాయి. చక్కటి 12 బిడ్డని పొందడానికి వీలవుతుంది. కాబట్టి దంపతులారా, మీరు జీరో కౌంట్తో ఉన్నారంటే భయపడకండి, బాధపడకండి, విపరీతమైన ఆందోళనకు లోనవద్దు. మీరు కూడా సంతానం పొందటం సాధ్యమవుతుంది, దీని గురించి ఎలాంటి సందేహం లేదు. వీర్యకణాలు జీరో ఉన్నవారిని హీరోగా మార్చే ఎన్నో మందులు, పరీక్షలు ఉన్నాయి. మీరు సరైన నిపుణుని సంప్రదించినట్లయితే మీ యొక్క బంగారు కళ, మంచి బిడ్డని ఎత్తుకోవాలనే మీ కళ తప్పనిసరిగా సాకారమవుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఇక రెండో కేటగిరీ లో కౌంట్, అంటే తక్కువగా వీర్యకణాలు ఉండవు. వీరు ఎందువల్ల ఇలా తక్కువగా వీర్యకణాలు ఉంటాయంటే, సహజంగా ఆహారం వల్ల లేదంటే కొన్ని రకాల వ్యాధుల వల్ల, లేదా చిన్నప్పుడు బాల్యంలో కొన్ని రకాల దెబ్బల వల్ల వీళ్ళు ఈ సమస్య వల్ల బాధపడుతూ ఉండొచ్చు. అది మనం ఎక్కడ ఈ సమస్య వచ్చిందనేది మనం ఆలోచించుకుని పరిశోధించుకుని వాటిని నివారించుకున్నట్లయితే ఈ లో కౌంట్ని కూడా మనం మంచి కౌంట్ కింద తయారు చేసుకోవచ్చు. ఈ మంచి కౌంట్ ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళు సంతానం పొందాలనే వాళ్ళ యొక్క కళ నిజమవుతుంది. కాబట్టి జీరో కౌంట్ అయినా లో కౌంట్ అయినా మీరు సరైన చికిత్సలకి చేయించుకున్నట్లయితే మీరు చక్కని సంతానాన్ని పొందవచ్చు.